చేరిన వ్యక్తి జనసేన ఆవిర్భావం నుంచి కూడా అధ్యక్షునితో ప్రయాణం చేస్తున్నటువంటి మన నాయకుడు తెలంగాణ ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారిని క్లుప్తంగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం సమయాభావం జన సైనికులకు జనసేన నాయకులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు అదే విధంగా జనసేన పార్టీ ప్రస్తావన వచ్చినప్పుడు 2014 లో తెలంగాణలో నవోటల్లో ప్రారంభమైంది అనేక సమస్యలతో ఆ రోజున్న పరిస్థితులను బట్టి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం యువత భవిష్యత్తు కోసం యువకులకు ఉద్యోగాలు రావాలని యువతని రాజకీయాలలో తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం అది మనం గమనించాలి ఈ రోజు అనేక పార్టీలు ఉన్నాయి చూసుకుంటే వాళ్ళ గత చరిత్ర మీరు చూసుకోండి ఈ రోజు జనసేన పార్టీలో ఉన్న వ్యక్తుల చరిత్ర మీరు చూసుకోండి అందరికీ ఒక అవకాశం ఇవ్వాలి జనసేన పార్టీ ద్వారా నాయకులుగా ముందుకెళ్లాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకు పాదాభివందనం తెలియజేస్తున్నాను అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మీ యువత గురించి ఆలోచిస్తుంటారు నా ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణలో గాని ఉన్న ప్రతి యువకుని గురించి రేపు వీళ్ళ భవిష్యత్తు ఎలా ఏ రకంగా మనము వీళ్ళకి వివిధ ఏదైతే పార్టీలలో గాని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న భర్తీల గురించి గాని నిరంతరం ఆలోచిస్తుంటారు ఎక్కడ చూసినా ఈ రోజు యువత ఆయనతో అన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా కర్ణాటకలో కూడా ఆయనతో కదం దొక్కి ముందుకు నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు మన యువత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మన ప్రయత్నం జరగాలి ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే రేపు 24న జనసేన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుతుందని బలంగా నమ్ముతున్నాను మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మనం ఏదైతే మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో చూడాలనుకుంటున్నాము అది అవునా కాదా మీ యొక్క నిర్ణయం రాబోయే రోజుల్లో మీరు ఏదైతే పని చేసుకుంటూ ముందుకెళ్తారో అన్ని సమస్యల మీద పోరాటం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న 151 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ సమస్యల్ని మీరు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి దాని వల్ల మన పార్టీకి చాలా లాభం ఉంటుంది ఎందుకంటే అక్కడ పనిచేయని వాళ్ళ ఎమ్మెల్యేల గురించి ప్రజలకు చెప్పేలాగా ప్రయత్నం చేస్తారని చెప్తూ అదే విధంగా మహిళా సోదరుమల్లు కూడా అనేక సమస్యల మీద పోరాటం చేస్తారు అది తెలంగాణ అయితే ఏంది ఆంధ్రప్రదేశ్ అయితే ఏంది ఎక్కడ చూసుకున్నా గానీ కొన్ని లక్షలాదిగా జనసేన జననేత అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ తో పాటు కదం దొక్కడానికి ముందుకు వస్తారు అనేక సమస్యల మీద ఎందుకంటే మేము చూసినట్లయితే అక్కడ తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల గురించి మేము నిరంతరం పోరాటం చేశాం అదే విధంగా ధర్నా చౌక్ విషయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అక్కడ వెళ్ళి ధర్నా చౌక్ ని సాధించుకునేలాగా ప్రయత్నం చేశాం అదే విధంగా యురేనియం తవ్వకాల గురించి ఆయన ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు ఇమీడియట్ గా మేము తవ్వకాలకు ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలేదని అక్కడ ప్రభుత్వం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క అక్కడ ఉన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినందుకు భయపడి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకురని మీ ద్వారా తెలియపరుస్తున్నాను అదే విధంగా అనేక సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం నిరుద్యోగుల గురించి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిగా సభ పెట్టిన ఘనత కూడా జనసేన పార్టీది అని మీ ద్వారా తెలియజేస్తున్నాను అదే విధంగా అనేక సమస్యలు ఇంటర్ విద్యార్థుల గురించి అయితే ఏంది అదే విధంగా ఆర్టీసీ కార్మికుల గురించి అయితే ఏంది జనసైనికులు మా వంతు మాకు సహకరిస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారని తెలంగాణలో మీ ద్వారా కోరుతూ అదే విధంగా ఇక్కడ రాబోయే 2024లో ఏవైతే మనం ఎలక్షన్స్ వస్తాయో మీరందరూ ఇప్పుడు ఈ రకంగా ఏదైతే వచ్చారో ఓట్లు కూడా ఒక్కొక్క కార్యకర్త 100 ఓట్లు వేపించేలాగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను ఎందుకంటే ఆయన బలం జనసేన బలం యువతనే అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి జనసేన అధినేత అక్కడ ఏ క్యాండిడేట్ ని పెట్టినా గానీ మనం బలంగా
పనిచేసేలాగా చూడాలి అని మీ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అదే విధంగా మీ అందరి ఆశీస్సులతో నేను తెలంగాణలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన।